ఓకే రైట్ హాయ్ హలో నేను నేనే నేనే అయితే బాగా రోజులు అవుతుంది ట్రావెలింగ్ చేయాలా ఎక్కడ కొత్త కొత్త ప్లేస్ విజిట్ చేయాలా అనే ఆలోచన వచ్చింది కాబట్టి పోవాలని ఉంటుంది ఇక ప్రతి ఒక్కళ్ళకు కొత్త కొత్త ప్లేస్ విజిట్ చేయాలా అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలా అని ఉంటుంది కాబట్టి నేను కూడా చలో మహారాష్ట్ర వెళ్తున్నా మహారాష్ట్ర వెళ్ళేసి మంచిగా అన్నీ యూజ్ చేసి అంతా తిరిగేసి వద్దామని ప్లాన్ చేసిన అందుకే ఇప్పుడు వెళ్తున్న మహారాష్ట్ర ఇక మొత్తం రెడీ అయిపోయినా లగేజ్ గిగేజ్ అంతా రెడీ ఉన్నది ఇక బస్సెస్ ఎక్కేసి వెళ్ళేసి వెళ్ళడమే అంటే నేను వచ్చేసి మంచిర్యాల టు నాందేడ్ వెళ్ళేసి నాందేడ్ నుండి మహారాష్ట్ర వెళ్తా మహారాష్ట్రలో మా అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఉండి అన్ని ప్లేసెస్ విజిట్ చేస్తా అక్కడ ఓకే రైట్ గాయ్స్ చూడండి రూట్ కాదు నా ట్రావెలింగ్ చూడండి నేను ఎక్కువ శాతం ఇప్పటివరకు అయితే సెల్ఫ్గా ఒక్కరిని బాగా వెళ్ళిందైతే ఏం లేదు ఫస్ట్ టైం నేను ఒక్కరిని మహారాష్ట్ర వెళ్తున్నా ఒక్కరిని ఇంత ధైర్య సాహసం చేస్తున్నా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు ఉంటుంది అని నేను చేయలేదు కాబట్టి ఓకే రైట్ గాయ్స్ చూద్దాము ఎట్లుంటుందో ఓకే రైట్ బాయ్ ప్రజెంట్ నాందేడ్లో ఉన్నా నేను నా బస్సు 7:00 ఉన్నది స్లీపింగ్ బస్సు నైట్ 7 వరకు ఇన్ని ఏడవకాలు తిరుక్కుంటూ ఉండాలి నేను చిన్న పని మీద నడుస్తున్నా అంటే నా బస్సు అదే వెతకడానికొస్తున్నా రైట్ గాయ్స్ చూడు ఇంకేమన్నా వింతలు చూద్దాం పోలీస్ అతన్ని అడ్రస్ అడిగితే అతనే స్వయంగా కొత్తని బైక్ ఎక్కించి నా అడ్రస్ ప్లేస్లో దింపిచ్చేయండి హ్యాండ్స్ ఆఫ్ మహారాష్ట్ర అంటే ఇక్కడ ఫుట్పాత్ పైన కూర్చొని ఉన్నా బస్సు కోసం వెయిటింగ్ ఇంకా 2 hours ఉంది బస్సు రావడానికి 2 hours నేను ఏం చేయాలో నాకు లేదు తొందరపాట్లో లేట్ అయిపోయింది తొందరపాటు వచ్చేసినా కాకపోతే ఇంకా 2 hours ఉన్నది 2 hours అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే 2 hours బస్సు వచ్చిన తర్వాత నేను వెళ్ళేది మహారాష్ట్రలో కోల్హాపూర్కి వెళ్తున్నా కోల్హాపూర్లో మా అక్క వాళ్ళ ఇంటికి చూడాలి ఏం జరుగుతుంది ఫస్ట్ టైం జర్నీ పిచ్చి ఎండకు పిచ్చి లేచింది అప్పుడు ఎట్లుండేనో చూసిరా ఇప్పుడు ఎట్లున్నా ఎవరితో ఏం మాట్లాడలా లేదు మనకేమో లైట్ లైట్ ఇంకోవచ్చు ఎవరు ఏం మాట్లాడితే ఎట్లా అనుకుంటారు అని లైట్లే ప్రజెంట్ అయితే మన ముందు ఒకరు ఉన్నారు వాళ్ళు మీకు తెలిసే ఉంటారు ఎవరో కాదు ఎవరు లేరు ఇటు సైడ్ అయితే అబ్బా మహారాష్ట్ర మొత్తం శివాజీ అంటే ఊపు తోపు అన్నీ వేరే లెవెల్ ఉందబ్బా తను వెళ్ళిపోబుద్ది అవుతులేదు కానీ నా స్టాఫ్ ఇది కాదు నేను ఉండాల్సింది ఇప్పుడు ఇక్కడ కాదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సింది అదే మన బస్సు కాదు వేరే బస్సు మన బస్సు ఇంకా టైం పడుతుంది ఫైనల్గా ఎట్ లాస్ట్ నేను ఎక్కాల్సిన బస్సు ఎక్కిన వేరే బస్సు అయితే ఎక్కలేదు ఫైనల్ ఇదే బస్సు ఇప్పుడు 12 hours జర్నీ తర్వాత
సిచ్యువేషన్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. బస్సు ఎక్కడ ఆగుద్దో కూడా తెలియదు. ఒక ప్లేస్లో ఆగుతుందని తెలుసు. అయిన తర్వాత లంచ్ చేసేసి చెలో గర్ ఫైనల్ గా అయితే నేను అనుకున్న లొకేషన్ కట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతున్నది. ఎంతో కష్టం ఒట్టరిగా ఒక్కనే ఎంతో ర్యాలీ నెక్స్ట్ ఫైనల్ అయితే నా లొకేషన్ నేను వచ్చేసిన ఇక వీడియోనైతే ఓకే ట్రై చేసిన అని చెప్పేది నచ్చితే ఓకే లేకపోతే లేదు. ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్లు అన్నీ మీ ఇష్టమే కానీ ఇప్పటిదాకా ఓపికతో చూసిన వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే రైట్ బై గైస్.